గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం నాగులపాడు గ్రామంలో పెదనందిపాడు ప్రెస్ క్లబ్ లో ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవం సందర్భంగా రోటరీ క్లబ్ సహకారంతో సీనియర్ జర్నలిస్టులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు రామిరెడ్డి కార్యదర్శి విలశెట్టి రమణ, లక్ష్మీ నారాయణ, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు భద్ర గౌరవ అధ్యక్షులు శివయ్య కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. దాన్ని ప్రారంభం చేసుకొని మమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించినందుకు ప్రెస్ క్లబ్ మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగు ముఖ్యమైనటువంటి అంగాలు ఉన్నాయి: ఎగ్జిక్యూటివ్, మూడు జ్యుడిషియల్. ఇవి మూడు ఆ తర్వాత ఇప్పుడు ఇంకా వాట్సాప్లని ఇంకా చాలా రకాలైనటువంటి మీడియా వచ్చింది. ప్రతిదానికి ఛాలెంజెస్ పెరుగుతూనే ఉన్నాయి. మరి పత్రికా రంగం కూడాను చాలా రకాలైన ఒడిదుడుకులు ప్రింట్ మీడియాతో కానీ ఇప్పుడు వస్తున్నటువంటి షో బిట్వీన్ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియల్ మధ్య సంధానకర్తగా ప్రజలకి కావాల్సిన పనులు చేయించడం, ప్రజల్లో ఉన్నటువంటి ఏమైనా లోపాలు ఉంటే అవి ఎత్తి చూపించి ప్రజల్ని సక్రమమైన మార్గంలో ఒక గైడెన్స్ ఇవ్వటం, ఇవన్నీ కూడా ఎంతో సభ్యులందరూ నాకు తెలుసు, వాళ్ళు 24 అవర్స్ వర్క్ చేస్తున్నారు. టు క్యారీ ది న్యూస్ ఫ్రమ్ పెదనందిపాడు మండల్ టు దే రెస్పెక్టివ్ న్యూస్ ఎడిటర్స్, అలాగే ముందు ముందు కూడా వారు మన పెదనందిపాడు నుంచి మంచి వార్తలని వాళ్ళ పత్రికల ద్వారా పబ్లిష్ చేసి ప్రజలకి తోడ్పాటు అందించారు. పెదనందిపాడులో చక్కగా అన్ని సంస్థలు ఉన్నాయి, అలానే ఈ ప్రెస్ కూడా వచ్చింది. ఈ ప్రెస్లో ఎంతోమంది జర్నలిస్టులు ఉన్నారు, పేపరు, టీవీ, అన్ని మీడియాలు వాళ్ళు ఉన్నారు కదా, అందరూ ఉన్నారు. జర్నలిజం అనేది చాలా సైట్ మీరేనని చక్కగా దీన్ని నిర్మించాలని తెలుసుకున్నాము. మీకు కూడా మరొకసారి అభినందనలు. మరి అందరూ ఒకసారి సమావేశం అవడానికి ఇచ్చినటువంటి అవకాశం కూడా. అందుకన్నా ముందు సీతారామయ్య గారు ఉన్నారు, సీతారామయ్య గారు చేసినండి అనమాట. అయితే దానికి అవన్నీ ముందు వచ్చిన చెవుల కన్నా ఎరకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు ఇప్పుడు యువత మనం పోటీ పడలే అనుకోండి. అయినా మీ అందరి సహకారము, ఆ రోజు నాకు ప్రసాద్ గారు కూడా బాగా సహకరించేవాడు, మీ అందరికీ ధన్యవాదాలు సార్. నాసిక్ అంటారు, మరి ఈరోజు కోట్లాది రూపాయలు కూడా సాయం చేసేవాళ్ళు అప్పటి అడిగితే కూడా అన్నం పెట్టేవాళ్ళు రెండు పరిస్థితులు. ఈరోజు మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గారు అడగకుండా కూడా మరి సహాయం చేశారు కొంతమందికి, అది పూర్తిగా నాకు తెలియదు. నేను నిన్న యువకుణం పాదయాత్ర జయప్రదం చేయాలని టీడీపీ జాతీయ కోశాధికారి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగురించి పోలు జీఎస్ఆర్ ఫంక్షన్ హాల్ నందు గురువారం తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 19వ తారీఖున విజయవాడకు నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేరుకోనున్న నేపథ్యంలో నియోజకవర్గం నుంచి తెదేపా శ్రేణులు భారీ సంఖ్యలో తరలి వెళ్లుటకు గ్రామ గ్రామాన వార్డులలో ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో చింతల సీతారామయ్య, వడ్లమూడి రాంబాబు, కట్ట వెంకట నరసింహారావు, తోట నాగ మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మరి ఇప్పుడు కష్టపడుతున్నప్పుడు కష్టపడి మా వంతుగా ఈ రంగం కూడా అదే నడుస్తూ ఉంటే అంత చాలా మంది ఇప్పుడు గతంలో ఎన్నో ఏదో కామెంట్ చేసేవారు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పాటు మేధావులు తటస్థ చాలా మంది కూడా
లోకేష్ బాబు పాదయాత్ర బాగుంది, చాలా చక్కగా సమాన్ చెప్తున్నాడు, మంచిగా ఇంటరాక్ట్ అవుతున్నాడు అని చెప్పి టాక్ వచ్చింది. దాన్ని కొనసాగించాలంటే వెళ్ళేటువంటి పాదయాత్ర మనం విజయవంతం చేయాలి. దీనిలో మీరు ఏమైనా సలహాలు ఇస్తే ఆ సలహా ప్రకారం పోదాం. ప్రతి ఒక్క నాయకుడు ఎవరు ఊర్లో కారున్నా సరే తప్పకుండా ఎప్పుడు అడగం కాబట్టి మనందరం కూడా. ట్రాఫిక్ పోలీస్ వారి ఆధ్వర్యంలో వాహన డ్రైవర్లకు అవేర్నెస్ అవగాహన ప్రోగ్రామ్ ని గుడివాడలోని కన్యక పరమేశ్వరి ఫంక్షన్ హాల్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుడివాడ డిఎస్పీ పి శ్రీకాంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్ల మీద వాహనాలు నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలని, మద్యం మత్తులో వాహనాలు నడపడం వలన యాక్సిడెంట్లు చేసిన వారితో పాటు ఎదుటి వారి ప్రాణాలు కూడా పోయి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని, ట్రాఫిక్ రూల్స్ ఏ విధంగా పాటించాలనే విషయాన్ని స్క్రీన్ మీద హాజరైన వారికి వివరించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ కేసీ దుర్గా ప్రసాద్ మాట్లాడారు. టూ టౌన్ సిఐ బి తులసీధర్, వన్ టౌన్ సిఐ గోవిందరాజులు, ట్రాఫిక్ పోలీసులతో పాటు వాహన డ్రైవర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంటే నేషనల్ రహదారిలో మెయింటెనెన్స్ బాగుంటుంది, మీరు చూసే ఉంటారు. రాష్ట్ర రహదారిలో మీడియం ఉంటాయి, జిల్లా రహదారిలో ఇవి పంచాయతీ. ఈరోజు మన గుడివాడ పట్టణంలో ఆటో డ్రైవర్లు ఆటో ఓనర్లకి, అలాగే టాక్సీ డ్రైవర్లకి, టాక్సీ ఓనర్లకి, మినీ లారీలకి, మరియు టాటా ఏస్ బండ్ల వాహనదారులకి అందరికీ కూడా ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాము ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మన ఆటో డ్రైవర్లకి, వాహనదారులకి మరియు ఓనర్లకి అందరికీ కూడా ట్రాఫిక్ గురించి, విధి విధానాల గురించి కొన్ని సూచనలు చేయడం జరిగింది. మన గుడివాడ పట్టణంలో ఉన్న రోడ్లకు అనుగుణంగా ఉన్న పబ్లిక్ దాని యొక్క సాంద్రత దృష్ట్యా మనం ఏ విధంగా వాహనాలు నడపాలి, యాక్సిడెంట్లు కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ప్రజలు భాగస్వామ్యం అయితేనే ట్రాఫిక్ బాగా ఉంటుంది, బాగా నడవగలుగుతుంది. ఎలాంటి యాక్సిడెంట్ లేకుండా చేయడం అనేది ఒక్క పోలీస్ వలన సాధ్యం కాదు. ప్రజలందరూ కూడా వారి వారి వంతు, వారి వారి సహకారం మనకు అందజేయాల్సి ఉంటుంది. ట్రాఫిక్ సెన్స్, ట్రాఫిక్ సివిక్స్ లేని సమాజములో యాక్సిడెంట్ ఎక్కువ జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ సెన్స్ గురించి, ట్రాఫిక్ అవేర్నెస్ గురించి, ట్రాఫిక్ గురించి తెలుసుకుని ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వారు రోడ్లలో వెళ్ళేటప్పుడు వాహనదారులు అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ఎలాంటి యాక్సిడెంట్ జరగవు, ట్రాఫిక్ కూడా అంతరాయం లేదండి. ఈ రోజున ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది మా గుడివాడ డిఎస్పీ గారు, గౌరవనీయులు పి శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో జరిపిస్తున్నామండి. సార్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ట్రాఫిక్ విధానంలో ఒక సరికొత్తమైన చైతన్య విధానాన్ని తీసుకొచ్చి అందరూ కూడా సుఖవంతమైన ప్రయాణం చేసేటట్టు ఈ గుడివాడ పట్టణంలో తిరిగే ప్రతి వాహనదారుడు కూడా సుఖశాంతులతో ప్రయాణం చేయాలని, అట్లాగే దాని తరపున ట్రాఫిక్ పోలీసుని ఉత్సాహపరుస్తూ సక్రమమైన మార్గంలో ప్రతి వాహనాన్ని నడిపించే విధంగా ట్రాఫిక్ అవేర్నెస్, అట్లాగే పబ్లిక్ సిస్టమ్ విధానాన్ని ఏర్పరిచి ప్రజలందరూ కూడా ట్రాఫిక్ పోలీస్ వారు సూచించే విధానంగా ప్రతి వాహనాన్ని నడిపి సుఖవంతమైన ప్రయాణాన్ని చేయాలని, అట్లాగే ఏ విధమైన ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి ఒక కొత్త విధానాన్ని, వారిలో చైతన్యవంతాన్ని నింపి ఈ విధంగా మీరు ప్రయాణం చేసేటట్టుగా మీరు సిద్ధం కావాలని తెలియపరచడానికే ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఏదైనా సరే ఒక ప్రమాదం జరిగితే ఆ ప్రమాదం ద్వారా. గుడివాడ పట్టణం బేతవోలులోని ఆనందేశ్వర స్వామి దేవస్థానంలో ఈ రోజు తెల్లవారుజామున దొంగతనం జరిగింది. ఉదయం గుడికి వచ్చిన పూజారులు దేవస్థానంలోని హుండి పగలగొట్టి ఉండడం, సీసీ కెమెరాలకు సంబంధించిన హార్డ్ డిస్క్ లేకపోవడం చూసి పోలీసులకు సమాచారం అందించారు. మచిలీపట్నం నుంచి వచ్చిన క్లూస్ టీం సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. గుడివాడ డీఎస్పీ పర్యవేక్షణలో కేసు దర్యాప్తు చేస్తున్నారని ఆలయ పండితులు తెలియజేశారు.
ఈరోజు తెల్లవారుజామున మన బేతోలు శ్రీ గంగా పార్వతీ సమేత ఆనందేశ్వర స్వామివారి ఆలయం నందు దొంగలు పడి ఉండి పగలగొట్టినట్టు మా అర్చక స్వామి తెల్లవారుజామున 5:45 నిమిషాలకి నాకు ఫోన్ చేసి చెప్పారు. చెప్పిన వెంటనే ఆలయ చైర్మన్ గారికి మన స్టాఫ్కి అలర్ట్ చేసి చేయటం జరిగింది. తర్వాత వచ్చి వెంటనే చూసి పోలీస్ కంప్లైంట్స్ ఇవ్వటం తర్వాత వారు వచ్చారు. ఉండి పూర్తిగా పాలగొట్టి డబ్బులు దొంగిలించినట్టు అనిపించింది. దాంట్లో మొన్న ఫిబ్రవరి 9వ తారీఖునే ఉండి తీసాం. సంవత్సరానికి ఇంచుమించు 100,000-150,000 రూపాయలు వచ్చే ఉండి ఇది. ఈ 5-6 నెలల్లో పర్వదినాలు లేవు కాబట్టి ఎంత వస్తుంది అనేది మనకు అంచనా అనేది లేదు. అయితే లోపల ఆలయం మెయిన్ ఆలయం ప్రధాన ఆలయాన్ని ఇంకా అది ఓపెన్ అవ్వట్లేదు. ఇప్పుడే ఫోనిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఏలుముద్రలు అవి తీసుకుంటున్నారు. అది ఓపెన్ అయిన తర్వాత కానీ లోపల స్వామివారి అలంకరణకి వెండి బంగారం అనేవి లోపల అర్చకుల ఆధ్వర్యంలోనే ఉంటాయి. అది ఎంతవరకు ఏమైంది అనేది అది తెలిస్తే కానీ తెలియదు. వినాయక ఆలయం కూడా పాల్గొట్టారు. అక్కడ ఏ వస్తువులు ఏం పోలేదు, అంత బాగానే ఉంది. ఆఫీస్ ఆలయ కార్యాలయాన్ని పాల్గొట్టి లోపల సీసీ కెమెరాలకు సంబంధించిన ఆర్డిస్టులని మళ్ళీ పట్టుపట్టడం జరిగింది. ఆలయంలో ఆ కార్యాలయ తాళం గడ్డ పలుకు అక్కడ పడేసి ఉంది. అది కూడా పోలీసు వారు సున్నంగా పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. 10 నిమిషాల్లో ఆలయ తలుపులు ఓపెన్ చేస్తారు కాబట్టి అయిన తర్వాత అక్కడ జరిగిన దాన్ని బట్టి మేము తెలియజేయగలం. మార్నింగ్ 5:30 వచ్చాను సార్. వచ్చిన తర్వాత మామూలుగా రోజులాగానే నేను కామన్గా వచ్చాను. వచ్చిన తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత తలుపు తీసుకున్నా అని చెప్పి తలుపు తీసుకున్నాను. బల్ల కొంచెం ముందుకు జరిపింది. సరే నాకు ఏదో డౌట్ వచ్చి కొంచెం 2 స్టెప్స్ ముందుకేసి తాళాలను చూశాను, బ్రేక్ అయ్యి ఉంది. సరే అని చెప్పి మాకు తెలిసిన ఇక్కడ వాసుగారు ఉంటే చదివి ఆయనకి ఫోన్ చేసి చెప్పాను. తర్వాత చైర్మన్ గారు దాస్ గారికి ఇన్ఫామ్ చేశాను. తర్వాత ఈవో గారికి ఇన్ఫామ్ చేశాను. తర్వాత 100కి కాల్ చేసి నేను చెప్పాను సార్, రిజిస్టర్ చేశారు. ఆ తర్వాత రావడం జరిగింది. ఆ తర్వాత కమిటీ మెంబర్లందరికీ ఫోన్ చేసి చెప్పాను. ఆ తర్వాత హుండీ ఒకటి చేశాను. హుండీ బ్రేక్ అయ్యి ఉంది. వినాయకుడి గుడి కూడా మొత్తం బ్రేక్ చేసింది. సో వినాయకుడి గుడిలో సామాన్లు అయితే ఏం పోలేదు. ఆఫీస్ రూమ్ బ్రేక్ చేశారు. ఆఫీస్ రూమ్లో హార్డ్ డిస్క్ తీసుకెళ్ళిపోయారు. సీసీటీవీ ఫుటేజ్ మొత్తం అదే జరిగింది. 15వ తేదీ నాడు ఉత్తమ సేవా పురస్కారం అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉందని గుడివాడ మున్సిపల్ కమిషనర్ వి మురళీకృష్ణ తెలిపారు. ఈ రోజు ఆయన తన ఛాంబర్ లో మీడియాతో మాట్లాడుతూ తన సేవలు గుర్తించిన పై అధికారులు తనని పురస్కారానికి ఎంపిక చేయడం ఆనందంగా ఉందని, గుడివాడ పట్టణ ప్రజలకు, మా యొక్క మున్సిపల్ ఆఫీస్ సిబ్బందికి, ప్రజాప్రతినిధులకు, సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఏడు నెలలు అవుతుంది బాధ్యతలు స్వీకరించి. మొన్న 15/2023 గౌరవ కలెక్టర్ గారు, మన కృష్ణా జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీమతి ఆర్కే రోజా గారు, జాయింట్ కలెక్టర్ గారు, స్థానిక ఎమ్మెల్యేలతో ఆ రోజు నాకు అవార్డు తీసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఆ గుడివాడ నేను 2007 నుంచి ఇక్కడ పనిచేసిన డిప్యూటీ తహసీల్దార్గా పనిచేసినప్పుడు కూడా ప్రజలందరూ కూడా నాతో స్నేహపూర్వకంగానే ఉంటాం. నేను కూడా డిపార్ట్మెంట్ పరంగా ఏం చేయాలనేది కూడా చేయడం కూడా గుడివాడ పట్టణ ప్రజలందరూ కూడా అందరికీ సుపరిచితులు. అలాగే ఇప్పుడు ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో కూడా దీంట్లో శానిటేషన్ సంబంధించింది కావచ్చు, ఇంజనీరింగ్ వర్క్ సంబంధించింది కావచ్చు, తర్వాత మన ప్లానింగ్ సంబంధించింది కావచ్చు, అకౌంట్స్ అన్నీ కూడా దానికి సంబంధించిన ప్రజలు ఏ రకమైన ఇబ్బంది వచ్చినా కూడా, అట్లాగే మనకి టిట్కు హౌసింగ్ కావచ్చు, జగనన్న హౌసింగ్ అనే కావచ్చు, ఏ రకమైన ఉన్నా కూడా అది ప్రజలకు సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఏమైనా ఉంటే తెలుసుకోవటం, సంబంధిత సెక్షన్ వాళ్ళతో మాట్లాడటం, అది జెన్యున్గా ఉండి ఇమ్మీడియట్గా చేయటం అనేది కూడా పట్టణ ప్రజలందరూ కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తరఫున సేవలు అందిస్తున్నాము. ఈ విధంగా ఇంకా ముందుకు కూడా మన గుడివాడ పట్టణ ప్రజలందరూ కూడా ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన ఏ రకమైన సమస్య ఉన్నా కూడా నేరుగా బై ఫోన్ కాల్ కావచ్చు, లేకపోతే వాట్సాప్ కాల్ కావచ్చు, ఏ విధంగా కూడా చెప్పినా కూడా మన ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు. ఏ విధంగా వచ్చినా కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్కి, కన్సర్న్ సెక్షన్కి నేను పంపించి వెంటనే సమస్యలు ఏమైనా ఉంటే చేస్తామని చెప్పని ప్రజలందరినీ కోరుకుంటూ ఉన్నాను. ఏపీయూడబ్ల్యూజీ ఆవిర్భావ దినోత్సవం మచిలీపట్నంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్ల చేతుల మీదుగా పలువురు సీనియర్ రిపోర్టర్లను సన్మానించడం జరిగింది. కృష్ణా జిల్లా కన్వీనర్ చలమలశెట్టి రమేష్ బాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పి అశోక్ కుమార్, పి జాషువా నాగేశ్వరరావు, శ్రీరామ్, గణేష్, కిషోర్, రమణ తదితరులు హాజరయ్యారు.
యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిజం జర్నలిస్ట్ 67వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సేవ్ జర్నలిజం డేగా ఈరోజు ఈ సంవత్సరం అన్ని నామకరణిస్తూ ఆ సందర్భంగా మన జిల్లా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి ముగ్గురికి మనం ఈరోజు సన్మానం అర్పించడం జరిగింది. అందులో భాగంగా మన మురళి గారు వార్తా పేపర్ సంబంధించినటువంటి జర్నలిజం చేస్తున్నారు. అదేవిధంగా శ్రీనివాస్ అని మన ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్లో శ్రీనివాస్ గారు చేస్తున్నారు. అట్లాగే బహదూర్ గారని మన ఆంధ్రప్రభలో క్వాలిటీ సెల్ ఇన్ఛార్జిగా ఉన్నారు. వీరు ముగ్గురు కూడా మన కృష్ణా జిల్లాలో వారు ఎంతో కాలం సర్వీసెస్ చేస్తున్నారు జర్నలిజంలో. కాబట్టి ఈనాటి సేవ్ జర్నలిజం డే సందర్భంగా వారి ముగ్గురు కూడా మనం ఘనంగా సన్మానించడం జరిగింది. అదేవిధంగా మన జర్నలిస్ట్ ఎవరైతే మన జిల్లాలో పనిచేస్తారు వారందరూ కూడా మన సొసైటీకి ఎంతో చాలా విలువైనటువంటి వారు సర్వీస్ చేస్తున్నారు. అంటే ప్రజలకి సంబంధించినటువంటి ఏ సమాచారం అయితే మనం తెలియజేస్తున్నాము అదంతా కూడా వాళ్ళ ద్వారా మనకి వస్తుంది కాబట్టి సొసైటీకి ఆ విధంగా వారి యొక్క సర్వీసెస్ మనకి ఉపయోగపడుతుంది కాబట్టి వారిని ఈరోజు ఘనంగా సన్మానించడం జరిగింది. ఇంకా ముందు ముందు కూడా మన జిల్లాలో జర్నలిస్ట్ అందరూ కూడా మంచి ఉన్నత ప్రమాణంతోటి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ప్రభుత్వానికి మన ప్రజలకి వారధిగా ఉంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే ఉపయోగకరమైనటువంటి ఉన్నాయో అంటే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన సమాచారం కానివ్వండి ఇతరత్ర ఏదైనా సరే ఏమైతే సంబంధించిన ఇష్యూస్ కానీ ఏవైనా సరే వాళ్ళ ద్వారా మనకి తెలుస్తాయి కాబట్టి ఆ విధంగా వారి యొక్క సర్వీసెస్ ఉపయోగపడాలని చెప్పేసి జిల్లాలో సందర్భంగా ఈ రోజున ఏపీడబ్ల్యూఏజీ చేపట్టిన ఈ గొప్ప కార్యక్రమంలో మమ్మల్ని సత్కరించడం మాకు మహా ఆనందం. అయితే దీనిలో ఒక విషయం ఉంది, కలం కార్మికులం మేము, కలం యోధులం మేము, కానీ కష్టాలన్నీ మాకే ఉన్నాయి. ఈ కష్టాలన్నింటినీ గమనించిన గుర్తించిన ఒక్క ఏపీడబ్ల్యూజే మాత్రమే పోరాట పటిమతో కలం కార్మికుల హక్కుల కోసం కష్టపడుతోంది. ఈ సంఘం భారతదేశంలోనే అతిపెద్ద సంఘం. ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు ఉభయ ఆంధ్రప్రదేశ్ అయినా సరే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా విడిపోయినా సరే ఏపీడబ్ల్యూజేని మించిన అసోసియేషన్ లేనే లేవు. ఎక్కడ కష్టముంటే అక్కడ నిలబడుతుంది, ఆదుకుంటుంది. అందుకే మేమెప్పుడూ కూడా ఏపీడబ్ల్యూజీకే అంకితులం. ఆ సంఘానికి మా ప్రణామం. ఇక్కడ కృష్ణా జిల్లాలో మా అధ్యక్షుడు చలమచిట్టి రమేష్ నిత్యం మమ్మల్ని ప్రశ్నిస్తూ ఎలా ఉన్నారు, ఏంటి మీ ఆరోగ్యం ఎలా ఉంది అంటే వయసు మీరిందన్న ఉద్దేశంతో ఆయన ఎప్పటికప్పుడు కనుక్కోవడం గొప్ప విషయం. అన్నిటికంటే ఎవరికన్నా ఏమైనా ఇబ్బంది ఉందంటే తక్షణమే అక్కడ హాజరవుతారు ఆయన. ఇంత గొప్ప నాయకుడిని మాకు కృష్ణా జిల్లాకు అందించినందుకు మా ఏపీడబ్ల్యూజీకి మరోసారి అభినందనలు తెలియజేస్తున్నాను. గన్నవరం నియోజకవర్గం ప్రెస్ క్లబ్లో ఏపీయూడబ్ల్యూజే యూనియన్ 67వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జిల్లా ఉపాధ్యక్షులు అట్నూరి రాజశేఖర్ ఆధ్వర్యంలో గన్నవరం నియోజకవర్గ ఎలక్ట్రాన్ మరియు ప్రింట్ మీడియా మిత్రుల ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న గన్నవరం సీఏపీ కనకారావు, ఎస్ఐ శ్రీనివాసరావు, సీఏపీ కనకారావు ఏపీడబ్ల్యూజే జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఏ కనకారావు మాట్లాడుతూ గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న విలేకరులందరూ కలిసిమెలిసి ఉండాలని సూచించారు. సమాజంలో జర్నలిస్టులకు చాలా గౌరవమైన విలువలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో గన్నవరం నియోజకవర్గ పరిధిలోని ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులు అట్లూరి రాజశేఖర్, మున్నంగి నిరీక్షణారావు, పెదబాబు, కోడూరి రామకృష్ణ, అప్పారావు, గోవాడ సునీల్ తదితరులు పాల్గొన్నారు. సొసైటీకి ఉపయోగపడే విధంగా దానివల్ల మిగతా అధికారులు మేల్కొలుపుకుని దానివల్ల ప్రజలకి అల్టిమేట్ గా బాధిత ప్రజలకి ఏదైనా ఇబ్బందులు సఫర్ అయ్యే వ్యక్తులకు మనం మీ యొక్క రాత్ర ద్వారా ప్రయోజనం చేకూరే విధంగాను సూచనాత్మకంగా రాసినట్లయితే వాళ్ళ సొసైటీకి మీ ద్వారా సొసైటీకి మంచి మెసేజ్ ఇచ్చి ఐటమ్ రాయడం వల్ల ఫలానా ఓటు బంపబడింది లేక మంచిగా మీ ద్వారా సొసైటీకి మేలు జరగాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మీ ఐకమత్యం చాలా మంది చక్కగా మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. మీరందరూ కూడా విలేకరుల సోదరులు అందరూ కూడా చక్కటి ఐకమత్యంతో ఉండమని తర్వాత ఒకరినొకరు సోదరభావంతో ఉండమని గ్రూపులు ఏమీ లేకుండా కలిసిమెలిసి ఈ వృత్తిలో ఉన్నారు కాబట్టి కొన్నాళ్ళ పాటు చక్కగా మీరు ఇదే విధంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అదే ఈ యొక్క 20 మీకు కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, లైఫ్ ఇన్సూరెన్స్ అనేవి ఉన్నాయి, కార్డు అన్ని కూడా అవి కూడా మీకు చేకూరాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. ఈ విధంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇస్తాం. మండ్ర కేసు ఉండటంతో ఆయన రాలేకపోయారు. దాంతో మన సీఐ గారు నాలుగు ముందుగానే ఆహ్వానించారు. సీఐ గారిని కూడా ఈరోజు సీఐ గారు వచ్చారు.
ఐఎంఎన్ ఏపీడబ్ల్యూజీ 65 సంవత్సరాలు అయింది. కేవలం జర్నలిస్టు సమస్యల మీద ప్రతి పోరాటం చేస్తూ ఈరోజు ఎన్నో విజయాలు సాధించాం. జర్నలిస్టులు ఈరోజు అనుభవిస్తున్న సౌకర్యాలన్నీ కూడా ఐఎంఎన్ పోరాటం ద్వారా చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. యూనియన్ ఐక్యత వాళ్ళు గురించి ప్రతి ఒక్క మిత్రుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సిఐఎఫ్ మాట్లాడుతున్నాను. పాడి పశువుల పెంపకంలో మెలకువలు పాటించాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి ఎం హనుమంతరావు తెలిపారు. బ్రట్టిపోలు మండలం అద్దెపల్లిలోని రైతు భరోసా కేంద్రంలో గురువారం పశు విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా ఎంపీపీ దావూరి వెంకట లలిత కుమారి మల్లేశ్వరరావు, జెడ్పీటీసీ తిరువీధిరి ఉదయ భాస్కరి, గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ దారా రవికిరణ్ మై, రేపల్లే సహాయ సంచాలకులు డాక్టర్ గోగినేని నరేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. ఎంపీపీ మాట్లాడుతూ సంవత్సరానికి ఒక దూడ పుట్టుటకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సూచించారు. గాలికుంటు వ్యాధి టీకాలు, పశువులకు ఇన్సూరెన్స్, రైతు పరంగా పంటలకు బీమా కల్పిస్తూ పశుసంవర్ధక శాఖలో ఎన్నో పథకాలు తెస్తున్నారు కనుక రాబోయే రోజుల్లో మనమందరము రైతు పక్షంగా జగన్మోహన్ రెడ్డి మేరుగా నాగార్జునకు ఓటు ద్వారా తమ మద్దతు తెలపాలని సూచించారు. మామూలుగా మనం కొని చేసుకోకుండా గవర్నమెంట్ వారే శ్రద్ధ తీసుకుని పశువుల్లే వాటి గురించి ఆలోచించేది అనేది ఏమి లేకుండా పశు సంవర్ధక శాఖలో ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నారు. మొన్నే ఇన్సూరెన్స్ కూడా చేశారు పశువులకి. అదేవిధంగా ఇన్ని పథకాలు చేస్తున్న మన ప్రభుత్వానికి రైతు పరంగా మీరందరూ అండదండలు చూపించాలి. అదేవిధంగా వ్యవసాయ పరంగా ఏం చేస్తున్నారో మీ అందరికీ తెలుసు. పంట నష్టపడి వర్షాభావం పడినప్పుడు ఎన్యూమరేషన్ చేసి ఏ రైతుకైతే ఎలిజిబుల్ ఉందో దాన్ని ఎవరైతే క్రాప్ బుక్ చేసుకున్నారో దానికి కూడా బీమా ద్వారా అదేవిధంగా పంట నష్టం ద్వారా కూడా చేస్తున్నారు. కాబట్టి రైతు పరంగా మీ అందరినీ నేను విన్నవించుకుంటున్నాను. రానున్న కాలంలో మన మంత్రివర్యుల్ని ముఖ్యమంత్రి గారిని జ్ఞాపకం చేసుకుని మరలా మనం ఈ విధంగా అన్ని పథకాల్లో లబ్ధిదారులు కావాలంటే మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావాలి. మన మంత్రివర్యులు కూడా మన కండదండలుగా ఉండి చేస్తున్నారు కాబట్టి ఆయన కూడా రావాలని మీ అందరూ మరొకసారి రైతు పరంగా మీరందరూ గుర్తు చేసుకుని మన ప్రభుత్వాన్ని ముందంజలో ఉంచేలాగున మన అధికారులకు కూడా మనం సహాయ సహకారులుగా ఉండాలి. ప్రభుత్వం అంటే అధికారులు, ప్రజాప్రతినిధులు, మీరు అందరూ కలిస్తేనే, ఒకళ్ళ వల్లే అయ్యేది కాదు. కాబట్టి మనమందరం కలిసి సహకారులుగా ఉండి ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారికి, మన నాగార్జున గారికి అండదండలుగా ఉండి మనం అండదండలుగా ఉందామనేది మన ఓటు ద్వారా తెలియజేసి మన సముఖతను తెలియజేస్తారని మరొకసారి మీరందరూ ఎంతసేపు నుంచి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. బాపట్ల జిల్లా రేపల్లి నియోజకవర్గ చెరుకుపల్లిలో 2 గంటల నుంచి ఏకతాటిక వర్షం పడుతోంది. ఈ వర్షానికి చెరుకుపల్లి మెయిన్ రోడ్ కాలువను తలపిస్తోంది. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో వర్షం దంచి కొట్టింది. గురువారం సాయంత్రం నుండి వర్షం ఎడతెరిపి లేకుండా కురిసింది. ఈ వర్షం కారణంగా ఆమృతలూరు, ఎలవరూరు గ్రామాల మధ్య ఆర్ఎండ్బి రోడ్లో మండల పరిషత్ క్రాస్ రోడ్ వద్ద రోడ్డుకు అడ్డంగా పెద్ద చెట్టు విరిగిపడింది. దీంతో అమృతలూరు, ఎలవరూరు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కాలినడకన వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఉన్నత పాఠశాల, కాన్వెంట్ విద్యార్థులు వర్షంను తడుస్తూ ఇళ్లకు కాలినడకన వెళ్లే పరిస్థితి ఎదురైంది. ఈ మార్గంలో పొన్నూరు వెళ్లే ఆర్టీసీ బస్సు, ఆటోలు నిలిచిపోయాయి. అదే హై స్పీడ్ లో వరంటే అన్నయ్య.
ఆటో వెళ్ళదు కన్నానా.